ఇన్నాళ్ళు తనకు కంచుకోటగా భావించిన కుప్పం నియోజకవర్గంలోనే బాబుకు ఎదురు దెబ్బ తగిలింది. స్వయంగా తన సొంత ఊరు నారావారి పల్లెలో టీడీపీ ఓడిపోయింది. అటు చంద్రబాబు నియోజకవర్గం కేంద్రం కుప్పంలోని నడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావసం చేసుకుంది. ఈసారి తన సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో కూడా ప్రభావం చూపించలేకపోయింది టీడీపీ. అయితే ఈ ఫలితాలతో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందా? వాచ్ దిస్ స్టోరీ. కుప్పం నియోజకవర్గ ప్రజలు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారా? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చరిష్మ తగ్గిపోయిందా? ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలను గమనిస్తే ఇదే నిజమనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభ పరిషత్ ఎన్నికల ఫలితాలతో దాదాపుగా తగ్గిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాల్లో ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న 4 జెడ్పీటీసీల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు ఘోర ఓటమి చవిచూశారు. గుడిపల్లె, కుప్పం, శాంతిపురం, రామకుప్పం జెడ్పీటీసీల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు ఎంపీటీసీ ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ఇలాక అయిన కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు గాను వైసీపీ 17 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా అన్ని చోట్ల వైసీపీ గెలుపొందింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్ని చోట్ల వైసీపీనే గెలిచింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 17 చోట్ల వైసీపీ, 1 చోట టీడీపీ గెలుపొందింది. చంద్రబాబు స్వగ్రామం నారవారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది. వైసీపీ అభ్యర్థి రాజయ్య 1000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. 4 మండలాల్లోని 89 పంచాయతీల్లో 75 చోట్ల వైసీపీ, 14 చోట్ల టీడీపీ గెలుపొందాయి. మొత్తం కుప్పం నియోజకవర్గంలో 85% పైగా పంచాయతీల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి దత్తత తీసుకున్న కృష్ణాజిల్లా నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకుంది. ఇక ఓట్ల లెక్కింపు షురు అయిన తర్వాత ఏ జిల్లాలో చూసినా అధికార వైసీపీ ప్రభంజనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ దత్తత తీసుకున్న నిమ్మకూరులోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం చూస్తే ఆ పార్టీని ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడా నమ్మలేదా అన్న భావన కలగక మానదు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోనూ వైసీపీ విజయం సాధించింది. ఇలాంటి చిత్రాలు తాజా ఫలితాల్లో చాలానే చోట్ల చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే చాలా చోట్ల బ్యాలెట్ పెట్టెల్లో సీల్ చేసిన ఓట్లు చెదలు పడితే మరికొన్ని చోట్ల తడిచిపోయాయి. నెలల తరబడి అలానే ఉంచటంతో, బ్యాలెట్లలోని ఓట్లు దెబ్బతినటంతో ఓట్ల లెక్కింపు అధికారులకు కష్టంగా మారింది. చాలా చోట్ల చెదలు పట్టిన ఓట్లను అధికారులు పక్కన పెట్టేశారు.